Namaste, welcome to Telugu Bhavati. Sir, Samantha Bhattaru, BJP senior naikulu, Chitti Babu Gunnaru. Sir, aim sir, application better, MLA Abhyarthiga? Better. Ekkadi better? Jubilee Hills. Jubilee Hills. Okay. Etla undi, Jubilee Hills lo BJP parisi etla undi? Parisithi bagundi, maa karyakartalu akkada manchi hushaaraina karyakartalu unnaru. Atmosphere bagundi. సో అక్కడంతా కూడా ప్లస్ నాకు నేను సినిమా వాడిని అవటం నేను డైరెక్టరు ప్రొడ్యూసరు ఆర్టిస్ట్ అవటం అక్కడ దాంట్లో కానీ జూబ్లీ హిల్స్లో కానీ మధురానగర్ కానీ కృష్ణానగర్ కానీ ఎస్ఆర్ శ్రీనగర్ కాలనీ కానీ ఇంత బాగా అనుబంధం ఉన్న మనుషులు ఎక్కువ అక్కడ నాకు సినిమా వల్ల సపోర్ట్ మీకు ఉంటుందని అనుకుంటున్నారా? గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే సినిమా నుంచి మనం వస్తున్నాం అంటే వాళ్ళకి అందుట్లో నేను మామూలు సినిమా వాడికే కాకుండా పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నానని కూడా తెలుసు వాళ్ళందరికీ కూడా. సినిమా ఫీల్డ్ మొత్తం అందరికీ తెలుసు. ఎప్పటి నుంచో చిట్టి బీజేపీ జెండా గుండెలో బీజేపీ అజెండా పెట్టుకు తెలుసు. కానీ అందరూ నాకు బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళందరూ ఎంకరేజ్ చేయడం వల్లే నువ్వు ఇంత ఉన్నావు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు కంటెస్ట్ చేయి అంటేనే వాళ్ళ ప్రోత్బలమే వాళ్ళ బీజేపీలో సీనియర్లు ఎవరు దరఖాస్తు చేసుకోలేదు మాకు వస్తుందిలే అన్న భ్రమలో ఉన్నారా? లేదు అదేం లేదు. నువ్వు బయట రూమర్స్ తప్పితే జగదగర్ గారు కూడా మనకు క్లారిఫికేషన్ ఇచ్చారు కదా. ఏమి వార్నింగ్ లేవటో చేయాలి. వారు ముహూర్తం మంచి ముహూర్తాలు చూసుకుని రేపు ఎల్లుడు కూడా టైం ఉంది. రేపు దశమి ఎల్లుండి ఏకాదశి అట్లా అందరూ బీజేపీ నాయకులకు ప్రకాష్ జవదేకర్ ఎందుకు క్లాస్ పీకినట్టు? క్లాస్ పీకలేదు. మీడియా చేసిన సృష్టి అది. ఆయన చెప్పాడు అంతే. అందరూ వేయాలని వీళ్ళు అందరూ వేయాలి ఎవరైనా సరే అప్లికేషన్ వేసే రావాలని మామూలుగా చెప్పారు. ఇన్ జనరల్ అది ఇది ఒక జనరల్ రూలింగ్ చెప్పాడు ఆయన. అది పర్టికులర్గా సీనియర్స్ జూనియర్స్ అని అందరూ ఎవరు కంటెస్ట్ చేయాలని అప్లికేషన్ తీసుకోవాలని అది. మేము సభ పెట్టుకుంటామంటే మాకు బీజేపీ పర్మిషన్ ఇస్తలేదు, మమ్మల్ని ఊరి బయటల సభ పెట్టుకోమంటుంది, అటు బీఆర్ఎస్ కూడా మాకు పర్మిషన్ ఇస్తలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది. ఏం చెప్తారు మీరు? వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారు. మాది ఎప్పటి నుంచో అమిత్ షా గారు వస్తారు, మేము ఎప్పటి నుంచో పరేడ్ గ్రౌండ్ అని మేము పెట్టుకున్నాం. మధ్యలో మీరు వచ్చి మాకు కావాలి మీకు కావాలంటే వాళ్ళు అంతే వాళ్ళు కొంటి పనులు అంటారే. మీ అధ్యక్షుల వారు వరంగల్లో ఈసారి సెప్టెంబర్ 17 ప్రోగ్రామ్ ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పినారు. అది ఎప్పుడు అనుకున్నాం, తర్వాత మార్చేయడం కూడా అయిపోయింది. మార్చేయడం కూడా మా ప్రోగ్రామ్ ఆయన అక్కడ కాదు హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం కూడా అయిపోయిన తర్వాత వీళ్ళ కార్యక్రమం వీళ్ళు మాది పెట్టుకుంటామని ఇప్పుడు ఊరే వాళ్ళు సిల్లిగజ్జాలు మాట్లాడడం గిల్లిగజ్జాలు పెట్టుకుని మాట్లాడటం తప్పితే వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏమీ లేదు. ఇలా గజ్జాలు అల్లర్లు గిల్లర్లు చేసుకుంటూ వాళ్ళకేదో ఉందని హైప్ చూపించుకుంటే తప్పితే జీరో. ఇక్కడ గల్లీలో లేరు, ఢిల్లీలో లేరు వాళ్ళ ఓట్లేసే కార్యకర్తలు. ఇక్కడ కార్యకర్తలు ఇక్కడ ఎవరు కూడా కాంగ్రెస్కి ఓటు వేయడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? కాంగ్రెస్ ఓటు వేస్తే టీఆర్ఎస్కి వెళ్ళినట్టే బీఆర్ఎస్కి వెళ్ళినట్టే వీళ్ళు అమ్ముడు పోయే. ఎందుకంటే అమ్ముడు పోతారు కాంగ్రెస్ వాళ్ళు అమ్ముడు పోయే బ్యాచ్ కనుక. ఎందుకు గతంలో చూశారు అనుభవం కనుక వాళ్ళకి ఎవరికి ఈ టైం ప్రజల్లో ఉత్సాహం లేదు. వీళ్ళలోనే ఈ లీడర్స్ ఉన్నారే వీళ్ళే ఉత్సాహాలు చూపిస్తున్నారు. అంతే తప్పితే ఏమీ లేదు. ఖాళీ కుండ ఎక్కువ శబ్దం చేస్తుంది అది అంతే ఖాళీ కుండ. అమిత్ షా తెలంగాణ టూరిస్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ మంత్రులు చెప్తున్నారు. ఈ పిచ్చివాగుళ్ళకి ఈయన మహారాష్ట్ర వెళ్తున్నాడు, మహారాష్ట్ర బిచ్చగాడు ఆయన. ఏం మాటలు ఆయన అమిత్ షా దేశానికి హోమ్ మినిస్టర్ ఈజ్ ఎలిజిబుల్ టు కమ్ ఎనీవేర్. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు మహారాష్ట్ర తిరుగుతున్నావు? అక్కడ మహారాష్ట్ర బిచ్చగాళ్ళలాగా తిరుగుతున్నావా? వాట్ నాన్ సెన్స్. మాట్లాడటానికి నోటికి వస్తే ఏదైనా మాట్లాడితే నేను మాట్లాడగలను. ఆయన టూరిస్ట్ అంటే వీళ్ళు బిచ్చగాళ్ళ మహారాష్ట్రకి అంతే కదా. తెలంగాణలో ఎలక్షన్లు కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది, మా ఎమ్మెల్యేలు ఫారెన్కి వెళ్ళిపోండి లేకపోతే విహారయాత్రలకు వెళ్ళిపోండి అని చెప్పేసి కేసీఆర్ అన్నట్టు సమాచారం. నిజమే అంటారా? తెలంగాణలో ఎలక్షన్ లేట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఇప్పుడు కూడా మీటింగ్లో అధ్యక్షులు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఎన్నికలు పోస్ట్పోన్ అయ్యే ప్రశ్న లేదు. వాళ్ళు రకరకాల బీఆర్ఎస్ ఏంటంటే నోటికి నాలిక లేదు, నాలిక తాటి పట్టలయ్యి. ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. ఆ గబుక్కునే మెలకు వచ్చినప్పుడు ఏదో మాట్లాడేస్తారు ఆయన ఫామ్ హౌస్ నుంచి రాగానే. దాన్ని చూసేసి కేటీఆర్ పెద్ద మేధావుని అనుకుంటాడు, చాలా మేధావుని అనుకుని ఆయనే సెల్ఫ్ క్లైమేట్ ఇంటెలిజెన్స్ లాగా వాగుతూ ఉంటారు. అది శృతి సనాయి ఉండదు వాళ్ళ వాగుళ్ళకి. తెలంగాణ గవర్నర్ మార్చబోతున్నారు, తెలంగాణకి కొత్త గవర్నర్గా సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చే అవకాశం ఉంది, బీజేపీ బిగ్ స్కెచ్చే వేసిందని చెప్పేసి ఒక చర్చ, నిజమే అంటారా? చాలా అర్థం లేని హాఫ్ నాలెడ్జ్ నో నాలెడ్జ్ తోటి మాట్లాడే మాటలు. రజనీకాంత్ విల్ నాట్ కమ్ టు ఎనీ పోస్ట్. అతను రజనీకాంత్ కనుక అలాంటి పోస్ట్ తీసుకోవడం ఎప్పుడో తీసుకునేవాడు.
ఎప్పుడూ అతను ఆ లైన్లో లేడు. వీళ్ళుగా పుట్టించడాలు తప్పితే ఆయన ఆ లైన్లో లేడు. రజనీకాంత్ బాగా తెలుసు నాకు. రజనీకాంత్ మైండ్ సెటప్ కానీ ఆ గవర్నర్ పోస్టులు ఈ ఎంపీలు తీసుకునే బాపత్ కాదు. కేసీఆర్ లవ్ ట్రాక్లో బీజేపీ పడిందని చెప్పేసి ఒక చర్చ, నిజమే అంటారా? వాళ్ళది ఏం ట్రాక్ ఉందని, బోగస్ ట్రాక్. ఆ బోగస్ ట్రాక్లో మేము పడేది ఏముంది? బీఆర్ఎస్ది బోగస్ ట్రాక్. నో జెన్యునిటీ, నో రియాలిటీ. బోగస్ ట్రాక్. ఆయనకు సీట్లు తగ్గితే మీరే సీట్లు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఒక చర్చ. ఆయన సీట్లు తగ్గితే ఆయన ఆల్రెడీ 30-40 సీట్లు గెలవని తెలుసు. ఇప్పుడు ఆ లిస్టు ఫైనల్గా బీఫామ్ ఇచ్చేటప్పుడు మారుస్తాడు ఆయన. ఇది గతి లేదు. ఇప్పుడు ఎందుకు మార్చలేదని మీరు అడగచ్చు. ఇప్పుడు ఎందుకు మార్చలేదంటే వీళ్ళందరూ ఇప్పుడు కనుక సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోతే ఈయన భాగవతం అంతా ఇప్పుడు బయటపడిపోద్ది ఈ నెల 2 నెలల్లో. ఎందుకంటే వీళ్ళు ఎలా కమిషన్లు ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి సంపాదించే దాంట్లో 1% కేసీఆర్కి వచ్చేయాలి. ఇక్కడ కేసీఆర్కి పార్టీకి వచ్చేయాలి కనుక వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. మా కొంత ఓపెన్గానే కొంతమంది ఏంటి ఒక ట్రాన్స్ఫర్కి ఎంత ఇంత డబ్బు ఏంటని అడిగితే ఏం చేయమంటారు? మేము అక్కడికి పంపించాలి, మొత్తం మా చేతికి రాదు, మొత్తం అటు పంపించాలి కొంత అని చెప్తున్నారు ఓపెన్గా ఈ గతంలో. సో ఇవన్నీ బయటపడుతుంది. సీట్ రాని ప్రతోడు నీకు ఎంత ఇచ్చాను, నీకు ఎంత పంపించాను దాంట్లో అని అవినీతి బయటపడిపోద్ది. అవినీతి చట్టాలతో బయటపడుతుంది. అందుకని నోరు మూసుకుని వాళ్ళని అలాగే ఉంచి లాస్ట్ మినిట్లో మారుస్తాడు ఖచ్చితంగా. తెలంగాణలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ హోంగార్డ్ రవీందర్ గారు చనిపోయిన పరిస్థితి. మీ పార్టీ ఎలా చూస్తుంది సార్? పార్టీ ఇప్పుడు ఒకవేళ పోయిన వాళ్ళ మీద సంతాపం ఖచ్చితంగా. మహానాయులు పోయిన వాళ్ళు ఎవరైనా సరే పోయిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు, ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళ తీపి గుర్తులు అని పోయిన వాళ్ళందరూ మంచిగా సానుభూతిగా చూస్తాం. ఇంకా హోంగార్డ్ని అలక్ష్యం. ఇప్పుడు ఈ ప్రభుత్వం హోంగార్డుల విషయంలో మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో, ఇవాళ అధ్యక్షుడు అవడానికి ముందు రోజుల నుంచి, ఎమ్మెల్యేగా ఉన్న రోజుల నుంచి కూడా, ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో, మంత్రిగా ఉన్న కేంద్ర మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఆయన ఈ హోంగార్డ్స్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాళ్ళ కోసం ఎంతో తాపత్రయపడ్డారు. ఎంత తాపత్రయపడినా ఈ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కానీ వాళ్ళ విషయాలు ఇంతవరకు కార్యరూపం లేదు. ఇదైతే చేసింది కానీ కార్యరూపం లేదు. ఇది ఈ ప్రభుత్వం యొక్క విధానం. అది ప్రభుత్వం ఎంతసేపు వాళ్ళు, వాళ్ళ కుటుంబం, ఈ కుటుంబం, కుటుంబ పాలన, ఈ దీనికే ప్రజలు విసిగిపోయారు. ఈ కుటుంబ పాలన నుంచి బయటికి రావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాలి, ఈ కుటుంబ కబంధాస్తాల నుంచి బయటపడాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదే రేపు జరగబోతుంది అంతే.